ఎన్నో జన్మల కింద ఎన్నో అన్ని చేసాం మనం, ధ్యానం చేసాము, శాకాహారం చెప్పాము, అన్ని చేసాము, కానీ పిరమిడ్ ఒక్కటి మటుకు ఈ భూమి మీదకి ఎన్నో సంవత్సరాల కింద ఉండింది, కొన్ని 10,000 సంవత్సరాల కింద ఉండింది, మళ్ళీ ఇప్పుడు మన అందరి ద్వారా పిరమిడ్ యుగము స్థాపింపబడుతోంది ఈ ప్రపంచంలో. ఆ లక్ష్యంతో మనం వచ్చిన వారం 2016 కల్లా ప్రపంచానికంతా ఈ గొప్ప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అది అందరూ చూస్తారు, ఆశ్చర్యంతో తిలకిస్తారు, ఓహో అని చెప్పేసి 2017 కల్లా ప్రపంచంలో అందరూ పిరమిడ్ కట్టిస్తారు, ఒక్కరి కూడా పిరమిడ్ కట్టడం. ఒకప్పుడు ఎవరింట్లోనూ టీవీ లేదు, టీవీ అంటే ఎవరికి తెలియదు, ఇప్పుడు ఎవరింట్లో టీవీ లేదు, ఒకటే ఇంట్లో 5 టీవీలు ఉంటాయి అయ్యా. అలాగే ఒకప్పుడు పిరమిడ్ గురించి ఎవరికి తెలీదు, ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. ఇంకొక 5 సంవత్సరాల్లో 2016 కల్లా ఎవరింట్లో పిరమిడ్ ఉండదు, అందరింట్లో ఉంటుంది, ప్రతి ఊళ్ళోనూ పిరమిడ్ ఉంటుంది, ప్రతి ఇంటి పైన పిరమిడ్ ఉంటుంది. ఆ టీవీ ఎలాంటిదో పిరమిడ్ అలాంటిది. ఆ టీవీ ద్వారా అన్ని చూస్తాము, ఆ సెల్ ఫోన్ ద్వారా ఎక్కడెక్కడో ఉంటాము. టెక్నాలజీ వల్ల ఇప్పుడు మైక్ ఉంది, ఈ మైక్ పనిచేయదు, నేనేం చేస్తాను, మీరేం చేస్తారు? కనుక ఈ టెక్నాలజీ వలన ఏమవుతుందంటే ఇక్కడ నేను ఒక్కడిని మాట్లాడుతుంటే అంతమంది అన్ని చోట్ల వింటున్నారు, అంతేకాదు ఈ ప్రోగ్రాం అంతా 1 లక్ష మంది అనేక దేశాల నుంచి చూస్తున్నారు. స్వామీజీ వారి సీతారు, మరి అక్కడ గణేష్ గారి వాయిదాను, మృదంగం తబల, 1 లక్ష మంది చూస్తున్నారు. టెక్నాలజీ అవునా కదా, మరి పిరమిడ్ కూడా ఒక టెక్నాలజీ, ఒక అద్భుతమైన టెక్నాలజీ. దాని ద్వారా అక్కడ ఎనర్జీ విజృంభించి ఉంటుంది.